ఈ నెల 16న నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్యానెల్ బోర్డు, సర్జిపూల్ పంప్ హౌస్, డెలివరీ పాయింట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ఈఎన్సీ మురళీధర్రావు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే ప్రాజెక్టు ఇంత తొందరగా పూర్తవుతుందంటున్న ఇరిగేషన్ అధికారి మురళీధర్రావుతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభానికి సీఎం కేసీఆర్ గారు 16న వస్తున్న సందర్భంగా నార్లాపూర్ వద్ద ఇంటెక్ వద్ద స్విచ్ ఆన్ చేస్తారు. మనం ప్రస్తుతం ఎక్కడైతే సీఎం గారు స్విచ్ ఆన్ చేస్తారో అదే ప్యానెల్ బోర్డులో మనం ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఈఎన్సీ మురళీధరరావు గారు పరిశీలిస్తూ ఉన్నారు. తర్వాత తమ సిబ్బందితో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి సీఎం గారి షెడ్యూల్ వరకు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి, తర్వాత సీఎం షెడ్యూల్ ఎట్లా ఉంటుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, సీఎం ప్రోగ్రామ్ కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తారన్నారు, ఇప్పటివరకు ఎంతవరకు సంసిద్ధమైంది సార్? సీఎం ప్రోగ్రామ్ గురించి, ఫస్ట్ యూనిట్ ఫస్ట్ పంపు నార్లాపూర్ నుంచి నీళ్లు డెలివరీ చేయాలి నార్లాపూర్కు శ్రీశైలం నుండి అనేది మా ప్రోగ్రాము. దాంతో పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం కింద స్టార్ట్ అయింది యాక్టివిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే దీనికి సంబంధించిన పంప్ హౌజ్ వర్కు, అండర్గ్రౌండ్ పైప్ లైన్ వర్కు, కంట్రోల్ రూమ్ వర్కు, డెలివరీ సిస్టమ్ వర్కు అన్నీ అయిపోయినాయి. ఓన్లీ అన్ని ట్రయల్స్ అవుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు కూడా అన్ని ట్రయల్స్ చేసేస్తాము. సీఎం గారు వచ్చే వరకు మొత్తం ట్రయల్స్ ఉండి రెడీ ఫర్ ఇమీడియట్ స్టార్టింగ్ మాదిరి పెడతాం. అది మెయిన్ ప్రోగ్రామ్. ఈ కంట్రోల్ రూము, పంపులు ఇవన్నీ ఆన్ చేసి ఇక్కడ ఆపరేషన్ చూసుకొని డెలివరీ సిస్టమ్ దాకా పోయి అక్కడ నీళ్ళు దగ్గర కొంచెం పూజ చేస్తారు. పూజ చేసినాక దెన్ తదుపరి కార్యక్రమాలు చేసుకుంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధారంలో అత్యంత వేగంగా పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు, అంతే వేగంగా కూడా ప్రారంభానికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే మనకు లక్కీగా ఏజెన్సీ అంతా ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ లేబర్ మనుషులు, ఏజెన్సీస్ స్కిల్ వర్క్ అందరు ఉన్నారు. మొదటి నుంచి కూడా మనం ఈసారి ఆగస్టు, సెప్టెంబరో, జూలైయో అనుకునే దాంట్లోనే చేస్తున్నాం వర్క్. సీఎం గారు చాలా రోజులు చెప్తున్నారు జూలై ఆగస్టు వరకు మనం ఎట్లా నీళ్ళు ఇవ్వాలని. అదే దృక్పథంతో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ చేయిస్తున్నాం. ఇంకా మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది స్టార్ట్ అయింది అంటే ఇక మన ప్రాజెక్ట్ మొత్తం స్టార్ట్ అయిన దాని కింద లెక్క చేసుకొని ఆ విధంగా చేసుకుని ప్లాన్ చేసినాం. ఒక యూనిట్, ఇంకొక 15 డేస్ తర్వాత ఇంకో యూనిట్, నెక్స్ట్ పంప్ హౌజ్ ఒక యూనిట్, రెండో యూనిట్లు అట్లా అంచెలంచెలుగా తీసుకొని కరివేన దాకా నీళ్ళు తీసుకుపోవాలనేది ప్లాన్. అంటే నార్లాపూర్ తర్వాత కరివేన వరకు కూడా ఎప్పుడు ఏదు కరివేన వరకు కూడా ఎప్పుడు ఎప్పటి వరకు ఇచ్చారు? కరివేన వరకు ఇప్పుడున్న పరిస్థితులు అన్నింటిలో కూడా అక్టోబర్ 2 వరకు అనుకుంటున్నాము. బహుశా 15 రోజులు అటు ఇటు కావచ్చు, ఎందుకంటే చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తున్నారు. 16న సీఎం వస్తూ ఉన్నారు, తర్వాత ఎప్పుడు 15 వరకు కంప్లీట్ ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా చేయాలి, చేస్తాము. ట్రయల్స్ కూడా చేస్తాము మొత్తం, మోటారు, పంపు, కంట్రోల్ రూము, డెలివరీ సిస్టమ్ అన్నీ కూడా ఒక రన్ను ట్రయల్ కూడా ఇస్తాము. రేపు కానీ ఎల్లుండి కానీ అన్నీ చేసుకొని అంతా రెడీ ఫర్ ఇనాగ్రేషన్ పెడతాం. అప్పుడు సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తే ఇక కరెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ డెలివరీ అవుతుంది. నార్లాపూర్ నార్లాపూర్ మన మొదటి రిజర్వాయర్ కదా, దాంట్లో డెలివరీ అయితే మన స్కీమ్ స్టార్ట్ అయినట్టు మనం ప్రకటిస్తాం. ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పంపులు, మెగావాట్లు ఎక్కువనటువంటి, తర్వాత సబ్స్టేషన్ కూడా చాలా పెద్ద సబ్స్టేషన్, ఇదంతా కూడా అంటే మీ పీరియడ్లో జరుగుతుంది, ఎట్లా అనిపిస్తాం సార్? ఎట్లా ఉంది, ఇది ఒక కళ మాదిరి ఉంది. మొత్తము సీఎం గారు ధైర్యంతో, సీఎం గారు మాకు డైరెక్షన్ గైడెన్స్ ఇచ్చి మనకున్నది వెరీ ఇదే మార్గము, ఎంత పెద్ద పంపులు అయితే అంత బెటర్, ఎకనామికల్ అనే దృక్పథంతో ఈ పెద్ద సైజ్ పంపులు సెలెక్ట్ చేసినాము. బీహెచ్ఎల్ మన దేశంలోనే రెడీ అవుతున్నాయి కాబట్టి అందుకే బీహెచ్ఎల్కి ఆర్డర్స్ ఇచ్చి బీహెచ్ఎల్ ద్వారానే ఈ పంపులన్నీ రెడీ చేస్తున్నాం. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మన చేతిలో ఉంటుంది అనే దాంతో బీహెచ్ఎల్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు సీఎం గారి ప్రోద్బలంతో, సీఎం గారు మెయిన్, సీఎం గారు అన్నదండాలు మీద ఆయన ధైర్యం, అందరికీ ఇంత పెద్ద చేయాలన్న ధైర్యం ఏ స్టేట్లో కూడా లేదు, ఒక తెలంగాణలోనే ఉన్నది ఇంత పెద్ద పంపులు చేయాల్సినవి, మనం చేస్తున్నాము. ఒక్కొక్కరు దాన్ని వినుకుంటూ ఆశ్చర్యపడుకుంటూ వచ్చిపోతారు ఇక రాను రాను, ముందు ముందు కాళేశ్వరంకి ఎట్లయితే వచ్చిందో దీన్ని కూడా అదేవిధంగా వస్తారు. ఈ సీజన్ కాగానే అందరు మొదలు పెడతారు, ఇది తప్పకుండా చూస్తారు. మొత్తంగా చూసినట్టయితే సీఎం కేసీఆర్ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకే బిఎన్సీ మురళీధరరావు నేతృత్వంలో జరుగుతూ ఉంది. మొత్తానికి ఓవరాల్గా చూసినట్టయితే 15 వరకు కూడా అన్ని ట్రయల్ రన్స్ పూర్తి అవుతాయి. ఇదంతా కూడా పెద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పంపులు ఏర్పాటు చేయడం, ఇదంతా సీఎం గారి దూరదృష్టి వల్ల, సీఎం గారి ప్రోద్బలం వల్లనే చేశామని చెప్పేసి ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నార్లాపూర్ పవర్ ప్లాంట్ నుంచి.